వెల్కమ్ టు విక్రమ్ విహారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి పల్నాడు జిల్లా ఎత్తిపోతల్లో ఉన్నాం. ఇది వచ్చేసరికి నాగార్జున సాగర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక పెద్ద వాటర్ ఫాల్స్ తో పాటు కొండ గుహల్లో అడవి ప్రాంతంలో ఏకముఖి దత్తాత్రేయ స్వామి స్వయంభూ. సో అలాంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు దాకా చాలా మంది తెలియదు. ఇలాంటి దేవాలయాలు అడవిలో ఉంటాయి, చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట. చాలా శక్తివంతమైన దేవాలయాలు. ఇక్కడికి టూరిస్టులు వచ్చేసరికి, భక్తులు కానివ్వండి, ఈ ప్లేస్ మొత్తం విజిటానికి గురువారం రోజు చాలా బాగా వస్తారు. ఎవరైనా రావాలంటే మన వీడియో చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి, కొత్త వాళ్ళు వస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఏంటంటే టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి అయితే 30 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్ తీసుకుంటారు. మనం ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్తేనే మనకి ఆ టెంపుల్ అయితే వస్తుంది. కానీ దానికంటే ముందు ఇక్కడ మనకు ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది, దాన్ని చూసుకుని వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ ఎత్తిపోతలు అంటే ఎక్కడ కాదు, మనకి నాగార్జున సాగర్ నుంచి ఒక 5-10 కిలోమీటర్ల దూరంలో వచ్చామంటే మనకి ఈ ప్లేస్ అయితే వస్తుంది. అసలు ఎక్సలెంట్ గా ఉంది. అదిరిపోయిన అసలు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్లాల్సిన ప్లేస్ ఆ కొండ ప్రాంతంలోకి, చాలా లోపలికైతే వెళ్ళాలి. కానీ వన్స్ ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని అయితే అస్సలు మర్చిపోలేరు. ఒక హాలీవుడ్ లొకేషన్ టైప్లో ఉంటుంది మొత్తం కూడా. మామూలుగా అయితే ఈ ప్లేస్ని ఇప్పుడు ఎత్తిపోతల అని పిలుస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఎతి తపోస్థల అంటే, చాలా మంది ఋషులు మునులు ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి ఆ పేరైతే వచ్చింది. ఇదే నేను చెప్పిన పెద్ద వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్, ఎంత ఎత్తు నుంచి పడుతున్నాయి ఈ వాటర్, ఎక్కడికి వెళ్తున్నాయి అనుకుంటున్నారా? అదిగోండి, స్ట్రైట్ గా మనం వెళ్లాల్సిన టెంపుల్ ఉంది కదా, గుడి, ఏకముఖి దత్తాత్రేయ స్వామి టెంపుల్, అక్కడికే వెళ్తున్నాయి. ఈ వాటర్ తోనే స్వామి వారికి అభిషేకం కూడా చేస్తారు. అక్కడ నుంచి వెళ్ళి కృష్ణానదిలో కలుస్తాయి. మొత్తం చూపిస్తాను, కంటిన్యూషన్ గా చూడండి. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. మన పల్నాడు ప్రాంతానికి, నాగార్జున సాగర్ బోర్డర్ లో చుట్టుపక్కల అందరు కూడా ఇదే వాటర్ ఫాల్స్. ఇంకా బయటికి రాగానే మనకు ఒక ఆర్చీ అయితే వస్తుంది. ఈ ఆర్చీ లోపల నుంచి వెళ్ళామంటే ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటా మనకైతే ఆ గుడి అయితే వస్తుంది. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, నేను చెప్పిన గుడి అదిగోండి, చాలా దూరంగా ఉంది. చూసారా, కొండ మీద చాలా దూరం నడుచుకుంటే కిందకైతే వెళ్ళాలి. ఆ వాటర్ మొత్తాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. చాలా అంటే చాలా రిస్క్. కానీ ఒక గురువారం మాత్రమే భక్తులు బాగా వస్తారు. మిగతా టైంలో మొత్తం కూడా సైలెంట్ గా ఉంటుంది. మొత్తం అడవి కదా, చిన్న చిన్న జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులు నీళ్ళల్లో దిగకూడదని, ఎందుకంటే నీటిలో ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద ముసలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక చిన్న గుడి కనిపించింది. అసలు ఏం గుడి అని కనుక్కుందామని లోపలికైతే వెళ్ళాను. వస్తారా భక్తులు? వస్తారా ఇక్కడికి? బాగా బాగా ఫేమస్. ఒక శక్తి లేని దేవుడు ఉండలేదు. ఎత్తులు పట్టుకొని వచ్చేటప్పుడు ఆయన అడుగుతాడు, ఎడుగుతాడు ఏంటి, ఎవరు ఏ సామైన, ఆంజనేయ సామైనా, దత్తాత్రేయ అయినా వాళ్ళు ఈ తల్లికి చెప్తే కానీ ఏమో జరిగితే కానీ ఒక అరవదు. ఇట్లా ఏదైనా ఎప్పుడైనా రక్షకులు పవర్ఫుల్ కదా, అదే శక్తి ఎక్కువ, శక్తి ఎక్కువ అమ్మవారికి. అది ఏందా అని అందరూ వచ్చిపోతా ఉంటే ముందు అమ్మవారిని దర్శించుకొని గుడికి వెళ్ళాలా, లేకపోతే ఆయన దర్శించుకొని వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోవాలి? ముందు స్వామివారి గుళ్ళో, తర్వాత వెళ్తా వెళ్తా దారిలో అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి.
తాళపల్లి బాగా చెప్పారు. సరే అమ్మ గుడికి వస్తాం. సరే పేరు కూడా రాజప్ప. చూశారుగా ఫ్రెండ్స్, గుడికి ఈ ప్రాంతం మొత్తానికి రక్షకులు అనమాట. అంటే అమ్మవారు ఎప్పుడైనా కానీ మనకి కాలభైరవ, వారాహి మాత ఇలా వినే ఉంటాం కదా, ఆంజనేయ స్వామి, అలాగే ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు అనమాట ఈ ప్రదేశానికి, ఈ గుడికి మొత్తానికి. ఫ్రెండ్స్, అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక పెద్ద బండరాలు అయితే రెండు ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి శివాలయం అయితే ఉంది. అంటే ఒక శివలింగానికి ఒక పెద్ద నాగుపాము చుట్టుకున్నట్టు ఒక ఆకారం అయితే మనకి ఇక్కడైతే చూడొచ్చు. చూడండి ఎట్లా ఉంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా ఎలాంటి డిజైన్ కానివ్వండి, ఎలాంటి ఆకారం ఇప్పుడు దాకా అయితే చూడలేదు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఒక పెద్ద అడవి. ఈ అడవిలోనే మనకైతే స్వామివారు స్వయంగా అయితే వెలిసారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఈ రోజు అయితే చాలా మంది భక్తులు వచ్చారు, గురువారం కదా. అంటే ఇక్కడ ఏంటంటే చాలా దూరం నుంచి భక్తులు నిద్ర చేయడానికి వస్తారనమాట. అక్కడ స్టే చేయడానికి ఒక పెద్ద రేకుల షెడ్ ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఆచారం కూడా ఉంది, అక్కడికి వెళ్ళాక మీకు క్లియర్గా చెప్తాను. అంటే ఈ పొంగలు పెడతారు కదా, ఒక మగవాళ్ళు మాత్రమే వండి స్వామివారికి పెట్టాలంట, అది ఈ గుడికాడ ఆచారం. మీకు అక్కడికి వెళ్తే క్లియర్గా మొత్తం అర్థమవుతుంది. వీళ్ళందరూ నిన్న రాత్రే వచ్చి నిద్ర చేసి ఇవాళ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అయ్యో అదేం చేయలేరా, అదేం చేయకపోతే బాధలా. ఫ్రెండ్స్, అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఒక పురాతనమైన టెంపుల్ అయితే వస్తుంది గుడి. సో ఇది వచ్చేసరికి ఎప్పుడో రాజుల కాలంలో కట్టించిన గుడి. అప్పటికి ఏంటంటే చాలా స్తంభాలు ఊడిపోయి కింద పడిపోయింది. లోపల వచ్చేసరికి ఒక శైలికి తీరుకున్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. దూరంగా అదికోండి, లోపల కొండ గుహలో ఏదో రాయి కింద ఉంటుందన్నమాట, చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి భక్తులకి అడిగిన వాళ్ళకి తాయెత్తులు ఇస్తారు. ఎవరికైనా ఒంట్లో బాగలేకపోయినా, ఏదైనా దిష్టి తగిలినా అన్నిటికీ తాయెత్తులు కడతారు, అదే చేస్తున్నారు ఎక్కడైనా. మొత్తానికి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అదిగోండి ఇంకొక 100 మీటర్స్ ఆ దూరంగా కనిపించేది గుడి. పక్కన ఒక పెద్ద వాటర్ అయితే చాలా బాగుంటుంది, లొకేషన్ బాగుంటుంది, గుడి బాగుంటుంది. ఇలా ప్రతిరోజు ఉండదు, ఒక గురువారం మాత్రమే ఇలా మనకైతే కనిపిస్తుంది. ప్రతిరోజు ఇదంతా కూడా చాలా నిర్మానుష్యంగా, అసలు ఎవ్వరు ఉండరు, ఒక్క మనిషి కూడా కనిపించడు. ఈ రోజు మాత్రమే ఇలా బాగుంటుంది. ఈ గుడి వచ్చేసరికేమో రంగనాయక స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి స్వామివారు లోపల ఉంటారు, ఆ రేకుల షెడ్లోనే నైట్ మొత్తం స్టే చేస్తారు ఉండాలనుకున్న వాళ్ళు. ఇక్కడ వచ్చేసరికి ఈ మంట ఈ రోజే కాదు, ప్రతిరోజు నిప్పు ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లో చూపించా కదా పెద్ద వాటర్ ఫాల్స్, నీళ్లు మొత్తం కూడా గుడి దగ్గరకు వస్తాయని, ఇక్కడికే అనమాట. సో ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. భక్తులు ఇక్కడ ఏంటంటే కోరిక తీరిన వాళ్ళు 101 బిందెలు 200 బిందెలు నీళ్లు పోస్తామని మొక్కుకుంటారు. ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్దాం. ఫస్ట్ వచ్చే గుడి మనకి రంగనాయక స్వామి గుడి. లోపలికైతే కెమెరా అలో చేయరు, కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. బయటికి రాగానే చాలా మంది పొంగలు పెడుతున్నారు, అది కూడా మగవాళ్ళు. దానికి పక్కనే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ లోపల గుహలో ఒక పెద్ద బండరాయి కింద అమ్మవారు అయితే ఉంటారు. ఫ్రెండ్స్, మొత్తానికైతే మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇదే ఎత్తిపోతల రంగనాయక స్వామి టెంపుల్, ఏకముఖి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అంటారు. సో పైకి ఎక్కాలి ఒక 500 స్టెప్స్. ఇక్కడ చాలా మంది పొంగలితో పాటు ఇదిగోండి ఒక్కొక్క మిట్టికి ఒక్కొక్క కొబ్బరికాయ కూడా కొట్టుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కోరికలు తీరిన తర్వాత ఇలా మొక్కుకుంటారు, ఇలా చేస్తామని, అదే చేశారు అక్కడ. ఫ్రెండ్స్, గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే భక్తులు చాలా మంది ఉన్నారు, చాలా గోలగోలగా ఉంది. ఇక్కడ ఎవరో ఒంట్లోకి స్వామివారు వచ్చారనమాట. సో ఇక్కడ ఆచారం మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూడండి. పౌర్ణమి గురువారం వస్తారు, నిన్న ఉన్నాము గురువారం కలిసి వచ్చింది జనాలు బాగా వచ్చి. అందుకనే మామూలుగా పండుగ ఇప్పుడు మామూలుగా తొలి ఏకాదశి దత్త జయంతి డిసెంబర్ లాస్ట్ పోతుంది. మామూలుగా వారంలో ఏ రోజు వస్తారు? వారం గురువారం. గురువారం పెద్ద గురువారం రోజు అన్నదానం పెడతారు, మరి పలకి సేవ చేస్తారు, మంచి చేస్తారు జనాలు. ఇప్పుడు స్వామివారి లోపల ఏకముఖ దత్తాత్రేయ స్వామి. ఏకముఖ దత్తాత్రేయ ఏకముఖ దత్తాత్రేయ స్వామి అంటే స్వయంభూ తెలిసిన ఆయన. ఆయన స్వయంభూ ఈ కొండ ప్రాంతంలో మీకు తెలిసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓ ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు నాకేం నాతో ముందు ఇప్పుడు 7 తరాలైనాయి. 7 తరాలైనాయి. అయితే ఒక గురువారం రోజు మాత్రం ఎక్కువ వస్తారు, మిగతా టైంలో కూడా రావచ్చు కదా? మిగతా టైం కూడా వస్తుంటారు, కానీ గురువారం బాగా అలవాటు అయిన రోజు జనం. గురువారం
టైమింగ్స్ ఎట్లా? మార్నింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఈ టైం నుంచి సాయంత్రం 6 దాకా ఉంటారు. 9-10 నుంచి. గురువారం వస్తే బెటర్. గురువారం వస్తే బాగా మంచిగా ఉంటుంది. ఈ జెండాలు ఏంటి మరి? ఈ జెండాలు వాళ్ళు బంజారీ నాయకులు వస్తుంటారు ఎక్కువ ఇక్కడికి. వాళ్ళు వచ్చి ఇది కట్టా హోమంలో ఇది తింటున్నా అక్కడ వాళ్ళు మగవాళ్ళు అన్నం వండి స్వయంగా వాళ్ళు వాళ్ళు ఇది తెచ్చి హోమంలో వేస్తారు. మగవాళ్ళే పండాలా? మగవాళ్ళు వండింది తీసుకుంటే ఆడైతే కలిపి హోమాలు వస్తున్నా చేస్తే ఏమొస్తుంది? చేస్తే ఇలుగు వస్తుంటుంది ఆ గుణంలో పోయంగానే మంట వస్తుంది ఇలుగు ఎక్కువ. ఆ ఇలుగు వస్తే వాళ్ళ ఆచారం స్వామికి చెందినట్టు ఆ స్వామివారు మా అందును ఉన్నట్టు వెలుగు వస్తే నమ్మకం వెలుగులాగా అంటే ఒక మంట పెద్దగా వచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో వేసినప్పుడు అప్పుడు స్వామి వాళ్ళు తోడుగా ఉన్నట్టు వాళ్ళ ఆచారం నమ్మకం. వాళ్ళు మొక్కుబడి ఉన్న వాళ్ళు ఆ స్వామివారు ఏదైనా మొక్కున్న వాళ్ళు ఏదైనా సమస్యలు ఉండి మొక్కుని స్వామి ఇన్ని మీటర్లు జెండాలు తెప్పని కుట్టించుకుని 3 అట్లా మొక్కుని జెండాలు కట్టి వాళ్ళు మొక్కు చెల్లించిపోతారు. వాళ్ళ ఊరి నుంచి తీసుకుని వస్తారా? ఓకే. చుట్టుపక్కల ఎక్కడి నుంచి వస్తారు మామూలుగా? చుట్టూ ఇటు మిర్యాలగూడెం సైడ్, ఇటు నారాయణగూడ సైడు, ఇటు గుంటూరు సైడు ఎక్కువ ఇటు వస్తుంటారు. ఈ రంగనాయక స్వామి అంటేనే ఎక్కువ కొండలోనే ఉంటుంది కదా? కొండలో కింద రంగనాయకుల స్వామి కింద పడుకొని కింద రంగనాయక స్వామి పక్కన శ్రీదేవి భూదేవి ఉంది. అవునండి. అమ్మవారు అమ్మవారు నేనే దత్తాత్రేయ స్వామి కింద మధుమతి అమ్మవారు ఆయన ఇచ్చిన ఆయన గుహ ఉంది అక్కడ పక్కన స్వామివారు. ఇక్కడ ఏదో శ్రీశైలానికి రహస్య మార్గాలు ఉన్నాయి ఒకప్పుడు పాత రోజుల్లో అంటారు ఉండే. ఇప్పుడు ఆయన స్వామివారు ఇటు పక్కన ఇచ్చి ఉందా చూడొచ్చా మన దాన్ని? ఇదిగో ఏడు నుంచి ఇది ఇప్పుడు అదే పక్కన పక్కన గేట్లు వేసి గేట్లు పోయేది కానీ ఇప్పుడు గేట్లు వేసింది. శ్రీశైలం, గుత్తికొండ, ఏలేశ్వరం అన్నిటికి మార్గాలు ఉన్నాయి. నిజమే. అయితే బాగుంది, ప్లేస్ బాగుంది బాబా. థ్యాంక్స్ బాబా, బాగా చెప్తాను. ఫ్రెండ్స్, ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కువగా తెలంగాణ వాళ్ళే వస్తారంట. అయితే ఇక్కడ ఇంకోటి శ్రీశైలానికి రహస్య మార్గం ఉందని చెప్పాను కదా, ఇక్కడ నుంచి అంటే చాలా దేవాలయాలకు ఉంది. సో ప్రజెంట్ మొత్తం లాక్ చేసింది, ఎవరిని అటువైపు పంపించడం లేదు. ఇప్పటికీ ఉన్నాయంట గుహలు అలాగే. ఇంకోటి ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు వండిన పొంగల్ ఏదైతే ఉందో ఆ మంటల్లో వేస్తారనమాట. పెద్దగా ఒక వెలుగులాగా వచ్చింది, అదిగోండి అలా పోస్తూ ఉంటారని. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం. బేటా చూడు బాగా బేటా.